నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే శ్రీ మహాగణాధిపత ఏ నమః రవి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు వచ్చేసేసి మకరంతో ప్రారంభించి మకర కుంభ మేషాల్లో సంచారం చేస్తాడు ఈ వారం మొత్తం కుజుడు గురుడితో కలుసుకొని మేనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా వచ్చేసి శుక్రుడు రాహువు కలిసి మేషరాశిలో సంచారం రవి బుద్ధులు వృషభంలో సంచారం అయితే ఈ వారం కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు గ్రహస్థితుల రీత్యా కలుగుతున్నాయి ఒకటి గురుమంగళ యోగం చాలా విశేషమైనటువంటి యోగం అదేవిధంగా వచ్చేసి శని చంద్రుడు కలిసి ఉంటాం తదుపరి వచ్చేసి శుక్ర సంయోగం ఈ సంయోగాలు ఈ గ్రహపరమైనటువంటి స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలిగిస్తాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఫలితాంశాలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు మహోజ్వలమైనటువంటి కాలం ప్రభుత్వ రంగ సంబంధించిన సంస్థల్లో పనిచేసేటువంటి వారు కానివ్వండి ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కానివ్వండి ఉద్యోగ పురోగమనాన్ని పొందగలుగుతారు దశమస్థానంలో ఉన్నటువంటి గురుల యొక్క స్థితి వాటితో పాటుగా వారాంతానికి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలకి చంద్రుడు కూడా ఆ గురువులతో కలుస్తాడు ఇది ఒక విశేషమైనటువంటి యోగానికి దారితీస్తుంది ఇప్పటి వరకు ద్వారాలు మిథున రాశి వారికి వాటంతటవే తెలుసుకుంటాయి ప్రయత్నం చేసినా చాలా కష్టపడినప్పటికీ కూడా సాధ్యం కానివి వాటికవే వీరికి కరతలామలకం అవుతాయని చెప్పవచ్చు అనుకున్న పనిని అనుకున్న దానికంటే మెరుగైన స్థితిలో పూర్తి చేయగలుగుతారు విఘ్నాలు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగించబడతాయి గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత వల్ల వీరు విశేషమైనటువంటి విజయవంతమైన ఫలితాన్ని పొందగలుగుతారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం లభించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నది కొంతమందికి ఉద్యోగ ప్రాప్తిని కూడా చెప్పవచ్చు మిథున రాశి వారికి స్పెక్యులేషన్ పరంగా కొంత ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి స్పెక్యులేషన్ మీద పెట్టుబడులు పెట్టడం కానివ్వండి మీరు స్పెక్యులేషన్ విషయంలో ముందుకు వెళ్ళటం కానీ చేయకపోవటమే మంచిది విద్యా విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి ఉన్నత శ్రేణి ఫలితాలు కలిగించడానికి గురుబలం అదేవిధంగా వచ్చేసి గురు కూజల యొక్క సంయోగం రెండూ కలిపి మరింత దోహదకారి అవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా వచ్చేసి వ్యయస్థితిలో ఉన్నటువంటి బుధుడు రవి బుధుడి వల్ల ఏంటంటే మీరు నూతనమైనటువంటి వ్యాపారపరమైన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి రవి స్వల్ప అయినటువంటి అనారోగ్యాన్ని శ్రమాధిక్యత వల్ల కలిగేటువంటి అలసతని కలిగిస్తాడు ఆరోగ్య విషయంలో కొంత జాగరూకత అవసరమనే చెప్పాలి మిథున రాశి వారికి ఆకస్మికమైనటువంటి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రజల్లో వ్యతిరేకత కానివ్వండి లేకుండా వచ్చేసి సొంతమైనటువంటి వ్యక్తులతో ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వాదోపవాదాలకు అవకాశం కలిగేటువంటి అవకాశం ఉన్నది కానీ మీరు చాకచక్యంగా వ్యవహరించి వాటి నుంచి పూర్తిగా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను రాబట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతున్నది మిథున రాశి వారికి కుటుంబ జీవితంలో మంచి అనుకూలతలు కనపడుతున్నాయి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి కుటుంబంలో ఒక సాక్ష్యత సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు బయట కూడా మీ యొక్క విలువ మీకు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదరణ గుర్తింపు లభిస్తాయని చెప్పవచ్చు ఈ రకంగా వృషభ రాశి కంటే మిథున రాశి వారికి మరింత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు వీరికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఆరు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా వచ్చేసి తెలుపు వర్ణం మంచి మెరుగైనటువంటి ఫలితాలు కలిగిస్తేదిగా చెప్పవచ్చు ఈ వారం వీరు పూజించవలసినటువంటి దైవం కింద తీసుకున్నట్లయితే సూర్యుని ఆరాధించినట్లయితే ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది